వీడియోస్ చూస్తుంటారు. ఎప్పుడు కూడా నేను నర్సాపూర్ రావడం జరగలేదు, మొదటిసారిగా ఇక్కడికి వచ్చాను. వేల మంది యువకులు నన్ను కలవాలని, నేను మిమ్మల్ని కలవాలని ఒక కోరిక ఈ రోజు తీరింది అంటే మన లక్ష్మక్క గారి ద్వారా నేను ఈరోజు రావడానికి గొప్ప అవకాశం వచ్చింది. కాబట్టి మేడం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం కల్పించింది. స్వార్థం, నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, ఎవరు ఏమైపోయినా కానీ నేను బాగుండాలి, సమాజం మొత్తం సర్వనాశనమైన నేను బాగుండాలి అన్న స్వార్థపూరితమైన ఆలోచన ఉన్నవారు ఉన్నారా లేదా ఇలాంటి వారు సమాజంలో? వీరినే మన సమాజంలో పట్టిన చీడ పురుగులు అని అనవచ్చు మొదటి రకం. రెండో రకం ఎవరంటే, నేను బాగుండాలి, నాతో పాటు సమాజంలో అందరూ బాగుండాలి అన్న ఆలోచన ఉన్నవారు ఉన్నారా ఇలాంటి వారు? ఉన్నారు. రోజు రోజుకి తగ్గిపోతున్నారు. దురదృష్టం, స్వార్థం వచ్చేస్తుంది. మూడో రకం వ్యక్తులు ఎవరంటే, నేను ఏమైపోయినా పర్లేదు కానీ సమాజం బాగుండాలని సమాజం కోసం బతికేవారు. ఇలాంటి వారు సమాజం మొత్తం మీద బ్రతికినా కానీ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందాలి. మన సమాజంలో అతి ఉన్నతమైన మార్పు రావాలి అంటే దానికి కావలసిన గొప్ప ఆయుధం మన చేతిలో ఏముందండి? ఓటు హక్కు ఉంది. మన భవిష్యత్తును నిర్ణయించబోతున్న వాళ్ళం మనమే. ఎలా నిర్ణయిస్తాం? ఓటు హక్కు ద్వారా. నేను ఓటు వేస్తున్నాను అంటే నా ఓటు ద్వారా ఒకరికి అధికారాన్ని ఇస్తున్నాను. ఒక వ్యక్తి ఓటు వేయలేదు, ఓటు హక్కును వినియోగించుకోలేదంటే రేపు సమాజంలో ఏదైనా ఒక విషయం గురించి అడిగే హక్కు కూడా అతనికి ఉండదు, ప్రశ్నించే హక్కు ఉండదు. ఓటు వేసి ఒక వ్యక్తిని అధికారం ఇస్తే మా ఆరోగ్య విషయాల గురించి, మా విద్య విషయాల గురించి, మా సామాజిక విషయాల గురించి, మా మంచి గురించి ఆలోచించాలి. అలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి. ఏదో 500కో 1000 రూపాయలకో 2000 రూపాయలు అమ్ముకునే వస్తువు కాదు ఓటు. ఓటు అనేది మన హక్కు, మన బాధ్యత కూడాను. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ప్రపంచ దేశాలలో ఏ దేశంలో లేనటువంటి యువశక్తి మన భారతదేశంలో. ఏ దేశానికైనా ఆయు పట్టు వెన్ను పూస ఎవరు అంటే యువకులే. ఇంత సంఖ్యలో యువకులు ఉన్నప్పుడు భారతదేశం ఎంత బలంగా ఉండాలి? ఉందా? లేదు. ఎందుకని? యువత నిద్రిస్తున్నారు, యువత నిద్రపోతున్నారు. అంటే మనం మేలుకోవాలి. ఒక్కసారి మేలుకుంటే గొప్ప మార్పులు తీసుకురాగలుగుతాం. ఈరోజు సమాజంలో మార్పు వస్తుందా అంటే వస్తుంది. ఎలాంటి మార్పు వస్తుంది? చెడు మార్పు వస్తుంది. ఇంతకుముందు పుస్తకాలు పట్టుకున్నాడు, ఈరోజు సెల్ ఫోన్స్ పట్టుకుంటున్నాం. అంటే యువత ఏమైపోయింది? వ్యసనాలకి అలవాటు పడిపోతుంది. ఒకడు ఇంటర్నెట్ అంటున్నాడు, ఒకడు సినిమాలు అంటున్నాడు, ఒకడు తన ఫ్రెండ్స్ అడిగి అన్నాడు, ఒకడు డ్రగ్స్ అంటున్నారు. సమాజంలో భారతదేశంలో డ్రగ్స్ విరివిగా పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న స్కూల్స్ లో కూడా డ్రగ్స్ తీసుకునే విద్యార్థులు ఉన్నారంటే స్కూళ్ళలో బయటపడింది. ఏంటి? స్కూల్ పిల్లలు 7వ తరగతి 8వ తరగతి 10వ తరగతి చదువుతున్న పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఎలా వస్తుంది అంటే ప్రతి దాని వెనక ఏదో ఒక మాఫియా ఉంది. దాన్ని నిలదీయాల్సినటువంటి హక్కు బాధ్యత మనది ఉన్నది. ఇది ఎలా చేస్తాం? మన ఓటు అనేది పెద్ద బలమైన శక్తి. దాన్ని మనం వినియోగించుకోవాలి. భవిష్యత్ అనే బిల్డింగ్ ని మనం ఇప్పుడు నిర్మిస్తున్నాం. మన భవిష్యత్ ఎలా ఉండాలి, 5 సంవత్సరాలు ఎలా ఉండాలి అన్నది ఈ రోజు మనం ఇటుకలు పేరుస్తున్నాం, మనం ఓట్లు వేస్తున్నాం. ఇప్పుడు కనుక నిర్లక్ష్యం చూపిస్తే భవిష్యత్తు మొత్తం బాధపడ్డా కానీ మన భవిష్యత్తు మంచిగా అర్థమవుతుందా? మనకు తెలుసు నాయకులు ఇతను 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 4 నాయకులు ఉన్నారు అంటే మన మనసుకు తెలుసు సమాజం కోసం పనిచేసేవారు ఎవరు, ప్రజానాయకుడు నాయకురాలు ఎవరు మన మనసుకు తెలుసు. తెలిసినప్పుడు దానికోసం అవేర్నెస్ కల్పించాలి. 7వ తారీఖు దాటిందనుకోండి, మీరు ఎంత బాధపడ్డా తిరిగి వస్తుందా? రాదు. ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలి, మనసు పెట్టి పనిచేయాలి. ఇది నా పని అని భావించాలి. ఎందుకని? మన రాబోయే భవిష్యత్తును మనం నిర్మిస్తున్నాం కాబట్టి. నాయకుడు అంటే ఎవరు? ఏసీ రూమ్ లో కూర్చునేవారు కాదు, ప్రజలలో ఉండి ప్రజల మధ్య నుండి ప్రజల సమస్యలు తెలుసు, ప్రజల కోసం తప్పిస్తూ ప్రజల భవిష్యత్తు కోసం బ్రతికే నాయకులు కావాలి. అలాంటి నాయకులు కోల్పోతే మన దురదృష్టం. అవకాశం ఉంది, మరి మనం అవకాశం ఇద్దామా లేదా ఆలోచించండి. ఆ తర్వాత జడ్పీటీసీ ఎంపీటీసీ అయినా సర్పంచ్ అయినా ప్రతి చిన్న పెద్ద స్థాయి నుంచి కూడా పై స్థాయిలో పెద్ద వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటే కింది స్థాయి వాళ్ళు కూడా మంచి వ్యక్తులు నాయకులుగా నిలబడవచ్చు. ఇది గొప్ప అవకాశం. దీన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. మనం అందరం కలిసి కట్టుగా పోరాడితే గొప్ప విజయాన్ని సాధించవచ్చు. సామాన్యుడు సామాన్యుడు కాదు, సామాన్యుడిలోనే అసామాన్యుడు ఉన్నాడు. అసామాన్యతని మనం గుర్తించాలి. మట్టిలోనే మాణిక్యాలు ఉంటాయి, ఆ మట్టి లేకపోతే మాణిక్యం లేదు.